విశాఖలో రుషికొండ ప్రాజెక్టు ప్రారంభించారు మంత్రి రోజా. రుషికొండపై ఏపీ పర్యాటక శాఖ 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను మంత్రి రోజా ప్రారంభించారు. రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారన్నారు. భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు పట్టబడిన 7 బిల్డింగ్లు అన్ని వసతులతో కూడా పూర్తి చేయబడింది. అండ్ ఈరోజు అందరూ కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వైజాగ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ సిటీ. అలాంటి బ్యూటిఫుల్ సిటీలో ఒక అద్భుతమైన 7 భవనాలని ఈ రుషికొండ మీద నిర్మించటం, వాటన్నిటి కూడా అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేయటం అనేది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. జగనన్న ఆశీర్వాదంతో మా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈరోజు కష్టపడి అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. సో ఇక్కడికి యాక్చువల్ గా హరిత రిసార్ట్ పాతబడిపోయింది కాబట్టి దాన్ని పునర్నిర్మాణించాలనే ఆలోచన మేము తీసుకొచ్చినప్పుడు, సో ఇది భవిష్యత్తులో బెస్ట్ సిటీగా కాబోతుంది కాబట్టి దానికి సరిపోయే విధంగా అంతర్జాతీయ స్థాయిలో దీన్ని డెవలప్ చేయాలి అని చెప్పి సీఎం గారు చెప్పడం, దానికి అనుగుణంగా డిజైన్స్ కానీ వర్క్ కానీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈరోజు ఫుల్ ప్లెచ్డ్గా మరి స్వామివారి ఆశీస్సులతో కూడా ఈరోజు ఓపెనింగ్ జరగడం శుభ పరిణామం కూడా.